హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకి ఏపీలో ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక చూస్తున్నట్లయితే హెచ్పిసిఎల్ ఉంది కదా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ విశాఖ రిఫైనరీలో వంద అప్రెంటిస్లు అంటూ ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ ప్రసరించారన్నమాట అప్రెంటిస్కి సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ యొక్క హెచ్పిసిఎల్ విశాఖ రిఫైనరీ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అంటే ఇంజనీరింగ్స్ ఉంటారు కదా ఈ యొక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారన్నమాట మొత్తంగా కాలేజీ చూసుకుంటే వంద ఉన్నాయట సో సబ్జెక్టులు విభాగాలుగా చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారు కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఇన్స్ట్రుమెంటేషన్ సేఫ్టీ ఇంజనీరింగ్ చేసిన వారు ఎనర్జీ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పెట్రోలియం ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ తదితరాలు చేసిన వాళ్ళు దీనికి అర్హులు అనమాట ఇక అర్హత చూసుకున్నట్లయితే అరవై శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అంటే బీఈ లేదంటే బీటెక్ పూర్తి చేయాలని చెప్తున్నారు ఇక వయసు వచ్చేసరికి ఏడు ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్యలో మాత్రమే ఉండాలని చెప్తున్నారు ఇక స్టేప్ అండ్ వచ్చేసరికి నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తారు సో ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారంట ఇక దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా సమర్పించుకోవాలి దీనికి సంబంధించి నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చివరితేరి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై రెండు అనమాట సో పద్నాలుగో తారీఖుతో లాస్ట్ డేటు సో దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలిస్తే అన్నమాట టోటల్గా ఇవి అప్రెంటిస్ అనమాట వంద అప్రెంటిస్ ఖాళీలు అనేది ఉన్నాయన్నమాట హెచ్పిసిఎల్లోని లోని అదేవిధంగా విశాఖ రిఫైనరీలోని సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు లేటెస్ట్ న్యూస్ వీడియో అనేది లైక్ చేయండి మరొక అప్డేట్తో మరలా కలుసుకుందాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ